పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో ఒకటి మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాసలీలలకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సో ఈ వీడియోకి సంబంధించి ఆయన్ని మీడియా ప్రశ్నించింది. ఆయన ఏమంటారంటే, హనీ ట్రాప్ చేశారు నన్ను అని ఒక సందర్భంలో చెప్తారు. హనీ ట్రాపు అని చెప్తూనే నా వీడియోను మార్ఫింగ్ చేశారు అంటారు. నన్ను బెదిరించి డబ్బులు కూడా డిమాండ్ చేశారు. ఆ విషయాలని నేను బయట పెడతానంటారు. అయితే హనీ ట్రాప్ జరగాలి లేదంటే మార్ఫింగ్ అన్నా జరగాలి, రెండులో ఏదో ఒకటి జరగాలి. కానీ హనీ ట్రాప్ జరిగిందని ఒకసారి లేదు, నా ఫేస్ని మార్ఫింగ్ చేసేసి ఎవరో కుట్రపూరితంగా నా మీద పగబట్టి కక్షగట్టి చేశారని ఒక సందర్భంలో చెప్తారు. ఇంకోసారి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ వీడియో చూపించి నేను డబ్బులు కూడా చేశాను, ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా బయట పెడతానంటారు. బయట పెట్టండి, మిమ్మల్ని ఎవరు డబ్బులు డిమాండ్ చేశారు, ఎవరు హనీ ట్రాప్ చేశారు, ఎవరు మీరు ఫోటోలకి మార్ఫింగ్ చేశారో బయట పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. అంటే హనీ ట్రాప్ చేస్తేనేమో ఆయనే ఒప్పుకున్నట్టు. హనీ ట్రాప్ అంటే ఎవరో ఒక మహిళను ఎరగా పెట్టి ఆయన చేత ఈ విధంగా వీడియో చేపించారు, ఆయన ముగ్గులోకి దించారు అని ఆయన కన్ఫర్మ్ చేసినట్టే భావించాలి. అంటే ఆ వీడియోలో ఉన్నది ఆయనే అని చెప్పి దీన్ని బట్టి మనకు స్పష్టమవుతుంది. ఇంకోసారి ఏమంటాడు, అది మార్ఫింగ్ చేశారు, గతంలో కూడా చాలా మార్ఫింగ్ వీడియోలు వచ్చినాయి, దాంట్లో భాగమే ఇది, రాజకీయంగా నా ఎదుగుదలను తట్టుకోలేక ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, ఆయన తప్పించుకుంటున్నాడు, ఈ వీడియోలో ఉన్నది ఆయనే అని చెప్పి అర్థమైపోయింది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అసలు వైసీపీ నాయకులు గతంలో కూడా చూస్తుంటే ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్, ఇప్పుడు మాజీ ఎంపీ ఆయన, హిందూపురానికి సంబంధించి ఆయన వీడియో కూడా గతంలో బయటకు వచ్చింది, అది కూడా మార్ఫింగ్ చేశారని చెప్పి ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు అప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా. సో దానికంటే ఘోరంగా ఈ రాసలీలకు సంబంధించిన వీడియో, ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం కనిపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా ఇట్లాగే తయారయ్యారండి. గంట అరగంట మంత్రులే కనిపిస్తున్నారు. అవంతి శ్రీనివాస్కి సంబంధించిన మాటలు ఆడియో మనకి వినిపించాం, తర్వాత అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుకున్నారు, ఆ సుకన్య, ఇవన్నీ మనం విన్నాం. దువ్వాడ శ్రీనివాసు ఆయన అడల్టరీ అంట, ఆ వ్యవహారం ఎంత రచ్చ చేయిందో మనం చూసాం. సో వైసీపీలో ఒక క్రమశిక్షణ అనే లేదు. వైసీపీ పార్టీలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుల వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. నిజంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతాన్ని ఒకసారి మనం, ఆయన గతాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, దళితుడు డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారండి. ఆయన జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు అనంతబాబు అనుచరగణం మొత్తం ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుల్లాగా, ఒక వీరుల్లాగా ఆయనకి పూలమాలేసి బాణసంచా పేల్చి ఏ విధంగా చేశారో, హంగామా చేశారో మనం చూసాం. ఒక దళితుడిని చంపి ఆయన జైలుకి పోయి బయటకు వస్తే ఆయనతో గొప్ప వ్యక్తిగా ట్రీట్ చేసి ఏ విధంగా చేశారో వైసీపీ నాయకులు మనం చూసాం. సో ఆ పార్టీకి దళితుల పట్ల ఏ రకమైనటువంటి భావాలు ఉన్నాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో అలాంటి ఎమ్మెల్సీ అనంతబాబుని, అలాంటి నాయకుల్ని ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, ఆ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు సౌమ్యుడు, మంచివాడు, సో వీళ్ళందరూ సౌమ్యులా, మంచివాళ్ళ, ప్రజల పట్ల మంచి భావాలు కలిగిన వాళ్ళ, ప్రజా సంక్షేమం కాంక్షించేవాళ్ళ వీళ్ళు, విధంగా మహిళలతో వీడియో కాల్స్ చేసుకుంటూ వాళ్ళ రాసలీలలు, వాళ్ళ వ్యవహారం, గోరంట్ల మాధవ్ విషయంలో కూడా అంతే, అట్లాగే జరిగింది. గోరంట్ల మాధవ్ కూడా దాన్ని మార్ఫింగ్ వీడియో చేశారు. నేను ప్రతిపక్ష నాయకుల్ని అంత ఎండగడుతున్నాను కాబట్టి నా మీద కుట్రపూరితంగా చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన అని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు, మార్ఫింగ్ అన్నారు. ఇది కూడా ఈయన మార్ఫింగే అంటున్నాడు. అంటే తప్పించుకునే దాంట్లో భాగంగా ఇంత వీడియోలో క్లియర్గా ఆయన కనిపిస్తూ ఉన్నాడు, ఆయన వ్యవహారం మొత్తం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఇంకా మార్ఫింగ్ అని చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో ఒక వ్యక్తి అంట ఈ వీడియో చూపించి డబ్బులు అడిగాడంట. డబ్బులు అడిగితే, సో ఎలక్షన్ బిజీలో ఉన్నాను నేను, ఆ వీడియో అప్పుడు కనుక బయటకు వస్తే కనుక నిజంగా నాకు పరుగు పోద్ది, అది మార్ఫింగ్ అని తెలిసే లోపు ఇక్కడ ఎలక్షన్స్ జరిగిపోతే ఇక్కడ నష్టపోతుంది పార్టీ అని చెప్పి డబ్బులు వేసిండంట. అంటే నిజంగా ఆయన అందులో లేకపోతే, నిజంగా మార్ఫింగ్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. మీ ప్రభుత్వమే కదా ఉంది అనంతబాబు గారు, ఎలక్షన్స్ ముందు జరిగిన వీడియో అంటే ఇది, అప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీ ముఖ్యమంత్రే ఉన్నాడు, అధికార వ్యవస్థ అంతా మీదే ఉంది, వాడెవడో మిమ్మల్ని బెదిరించున్నాడు, మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినాడు, అప్పుడే కంప్లైంట్ ఇస్తే నిజాలు తెలిసేవి కదా, ఎందుకు జరగలేదు ఇది, ఎందుకంటే ఇందులో ఉన్నది ఆయనే. ఇప్పుడు ఎట్లాగో బయటకు వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత మార్ఫింగ్ అని చెప్తా ఉన్నారు. అసలు ఎమ్మెల్సీ అనంతబాబుని బెదిరించే పరిస్థితి ఉందండి, ఎమ్మెల్సీ అనంతబాబుని బెదిరించే స్థితి స్థాయి ఉన్నదా ఎవరికన్నా? ఆయన చంపేసి మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఉంది ఆయన,
అలాంటి వ్యక్తిని బెదిరించారంట, డబ్బులు డిమాండ్ చేశారంట, ఈయన డబ్బులు వేశారంట. హాస్యాస్పదంగా ఉంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల భాగవతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తామని అంతకుముందు ఒక ఎమ్మెల్యే కూడా ఆయన రాసలేలు బయటకు వచ్చాయి. సో ఇప్పుడు వరుసగా బయటకు వస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజాజీవితంలో ఉండే హక్కు లేదండి వీళ్ళకి. ఎమ్మెల్సీ అంటే ఆయన ఒక పెద్దల సభకి మండలిలో ఉండాల్సిన వ్యక్తులు ఎలా ఉండాలండి? ఒక బాధ్యత, ఒక అనుభవం ఉన్న వ్యక్తులు, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు మండలిలో ఉంటారు. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా ఇవాళ ఎమ్మెల్సీలుగా చట్టసభలో ఉన్నారంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉంది. సో ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాల. సో వీళ్ళందరూ ప్రజాజీవితంలో లేకుండా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజలందరూ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం, ఇక ఎమ్మెల్సీ అనంతబాబు భాగవతం ఒకటి బయటకు వచ్చింది. సో గతంలో కూడా చాలా జరిగినాయి. వీటన్నింటికి సంబంధించి ఎవరన్నా నిజంగా మహిళా బాధితులు ఉంటే గనక వాళ్ళందరూ రావాల, బయటకు వచ్చి వీళ్ళ భాగవతం బండారం మొత్తం బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు ఏదో వివరణించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో మసిపూసి మారడిగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సో అన్ని వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి, మొత్తం విషయం కూడా ప్రజలకు అర్థమవుతుంది.